రోజు మనం కాకరకాయ పులుసు రెడీ చేసుకుంటున్నాం. ముందుగా కాకరకాయలు కట్ చేసుకున్నాం, చింతపండు రసం యాడ్ చేసేసుకుంటున్నాం. తర్వాత కాల్చిన ఉల్లిగడ్డని మిక్సీ చేసుకున్నాం, ఒక చిన్న ఉల్లిగడ్డని కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు బాండి పెట్టేసిన దాంట్లో మంచిగా వాటర్ పోకుండా యాడ్ చేసేసాం. 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ ఆయిల్ యాడ్ చేసా. ఇప్పుడు మంచిగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసిన, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. వచ్చాక మనం కాల్చుకున్న ఉల్లిగడ్డను కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాం. ఈ రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్రై అవుతున్నాయి, ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు ఇవి రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ కొంచెం అల్లం. అల్లం యాడ్ చేసేసుకున్నాం, మళ్ళీ ఫ్రై చేసేస్తున్నాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత అవుతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు యాడ్ చేసేసుకుంటున్నాం. పసుపు యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం. చేసేసుకున్నాం తర్వాత దీంట్లోకి కొంచెం మన మెంతులు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసినా మళ్ళీ మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ఉప్పులో వేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాం, దాన్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. మంచిగా మిక్స్ కానిద్దాం. అవుతుంది, ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకుంటున్నాం. కారం వేసుకుంటున్నాం. కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పులుపు యాడ్ చేస్తాం కదా, రెండు బ్యాలెన్స్ కావాలి. సో మనం యాడ్ చేసేది మంచిగా ఫ్రైగా ఉండిద్దాం. కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసేస్తున్నాం. అవుతుంది, ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసేద్దాం. చింతపండు రసాన్ని యాడ్ చేసేసాం. నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేసాం. చింతపండు రసాన్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మంచిగా మసులు ఇద్దాం. మసులుతుంది. దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాం. తర్వాత వేయించిన ధనియాల పొడి, మసాలా వేసుకుని చేపల కూరలా ఉండే రెడీ కారం.